హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికి ధమాకా మోటో రీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో వెహికల్ అయితే వచ్చిందండి మనకి. ఇది వచ్చేసి చండీగఢ్ రిజిస్ట్రేషన్ బండి. బండి చూసుకుంటే కనుక ఆడి Q7 అండి. ఓకేనా, ఆడి Q7 సెవెన్ సీటర్ వెహికల్ అండి. ఇది చాలా పెద్ద వెహికల్, పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది దీనికి. సెవెన్ సీటర్ బండి అండ్ మనకు వచ్చేసి బిలో 10 లాక్స్ లోపల అయితే వస్తుందండి బండి. దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 9,75,000 అయితే ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ అయితే చెప్తున్నాడండి. ఓకేనా, ఫైనల్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 9,75,000 అండి. ఓకేనా ఫ్రెండ్స్, బెస్ట్ వెహికల్ సెవెన్ సీటర్ ఆడి. ఓకేనా, 9,75,000 అంటే అనుకోండి, నార్మల్గా చూసుకున్నా కానీ ఈ లోపల ఒక కొత్త బళ్ళు అయితే తీసుకుంటే కనుక చిన్న చిన్న బళ్ళు ఉంటాయి కదండి, ఇంకా 10 లాక్స్ లోపల వాటితో పోల్చుకుంటే ఇది చాలా వేరియేషన్, చాలా పెద్ద బండి, చాలా వేరియేషన్, చాలా లగ్జరీ వెహికల్ అనమాట. 10 లక్షల లోపల లగ్జరీ వెహికల్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇదైతే కనుక ఫ్రెండ్స్ మనకి లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనం పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఎన్ఓసీ అయితే కనుక నేనైతే ప్రొవైడ్ చేపిస్తానండి. లైఫ్ ట్యాక్స్ అయితే ఏదైతే వస్తుందో మన రాష్ట్రంలో అది మీరు అయితే పే చేసుకుని తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. బండి ఒకసారి టోటల్గా చూసుకుందాము. బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది బండి, మాత్రం టోటల్గా ఒకసారి చూసుకుందాం, హ్యాపీ లుక్ వేసుకుందాం అండి. దీని టైర్ కండిషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక 40%, 50% అయితే ఉందండి టైర్ కండిషన్ అయితే. ఓకేనా, దీని అలాయ్ వీల్స్ అయితే ఆల్రెడీ కంపెనీ నుంచి వచ్చున్నాయి, అది మీరు చూసుకోవచ్చు. ఒకసారి టోటల్గా చూసుకోండి, ఎక్కడ కనీసం డెంట్లు గింట్లు ఏం లేవు, టోటల్గా స్క్రాచ్లెస్ వెహికల్ అండి, స్క్రాచ్లెస్ వెహికల్. ఒకసారి లోపల కూడా చూద్దాం, దీనికి సంబంధించి ఎంత నడిచింది ఏందనేది అది కూడా చూసుకుందాం ఒకసారి. ఆ ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ ఇది వచ్చేసి మనకి 107,000 కిలోమీటర్లు అయితే నడిచిందండి. 7,000 కిలోమీటర్లు అయితే నడిచింది, 107,000 కిలోమీటర్లు అయితే నడిచింది. ఓకేనా బండి, టోటల్గా ఆటోమేటిక్ వెహికల్ అండి, ఆటోమేటిక్ వెహికల్ అనమాట. హెవీ వెహికల్, బాగా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దాంట్లో. ఇది వచ్చేసి క్వార్ట్రో ఇంజిన్ అనమాట, క్వార్ట్రో వెహికల్. టోటల్గా బాగుంది, వెల్ మెయింటైన్ వెహికల్, నీట్గా ఉంది. పెండ్లు గింట్లు అయితే ఏమి అవ్వలేదండి. ఓకేనా, టోటల్గా ఓకే. ఏ డోర్ అయితే చేంజ్ అయితే అవ్వలేదు. ఓకేనా, దీనికి సంబంధించి డోర్లు గీర్లు టోటల్గా ఓకే, ఒరిజినల్గా ఉన్నాయి. దీనికి డోర్లకి అయితే స్టెప్లు వస్తాయి అది తెలిసిందే ఈ విధంగా. ఒకసారి వెనకాల కూడా చూసుకుందాము. దీనికి సంబంధించిన ఏసీ విండోస్ వస్తాయి, వెనకాల స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అన్నీ వస్తాయండి. ఓకేనా, దీని వెనకాల కూడా మనము ఒకసారి తీసి చూసుకుందాము. డోర్లు గీర్లు బాగా టైట్గా ఉన్నాయి, లగ్జరీ వెహికల్ అంటే మీకు తెలిసిన విషయమే. ఓకేనా, ఈ సీట్లు అయితే కనుక ఫోల్డ్ చేస్తున్నారండి, ఈ సీట్లు అయితే ఫోల్డ్ చేస్తున్నారు. ఇవి తీసేసామంటే మనకి సెవెన్ సీటర్ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, దీని లోపల అయితే మనకి ఇంకేదో పెట్టుకునేదానికి ఇచ్చాడు. ఏసీ విండోస్ వెనకాల కూడా ఇచ్చున్నారండి. ఓకేనా, ఏసీ విండోస్ మొత్తం వచ్చినాయి వెనకాల కూడా. టోటల్గా బండి అయితే చాలా నీట్గా ఉంది. నాకు తెలిసి 10 లక్షల లోపల Q7 అనేది కష్టము, కానీ Q7 అయితే వస్తుంది మనకి. ఓకేనా, ఆటోమేటిక్ అండి, అక్కడ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ డోర్ లాక్ అయిపోద్ది. 3.0 TDI క్వార్ట్రో ఇంజిన్ అండి ఇది, క్వార్ట్రో ఇంజిన్. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి ఏంటంటే ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. ఓకేనా, టోటల్గా బండి టోటల్గా నీట్గా ఉందండి, ఎక్కడ కూడా మనకి దెబ్బలు తగలడం అలాంటివి ఏం జరగలేదు బండి. టోటల్గా ఇట్ సైడ్ కూడా అంతా ఓకే. వెహికల్ పరంగా చూసుకుంటే టైర్లు కూడా కండిషన్లోనే ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఇంకా ఇట్ సైడ్ కూడా చూసుకున్నాం, ఎక్కడ కూడా కండిషన్ చిన్న చిన్న డెంట్లు గింట్లు ఏం లేవు. ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు నేను. స్టార్ట్ చేసి చూసిన తర్వాత ప్రైజ్ అయితే ఆల్రెడీ ముందే చెప్పేసాను మీకు నేను. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్, పాస్ కర్ దో. చాలా ఇంజిన్ కదా, ఒకసారి ఇటు సైడ్ నుంచి కూడా టోటల్గా చూపిస్తాను అండి. అటు సైడ్ అయితే చూపించేసాను మీకు నేను, లాంగ్ షాట్లో ఎలా ఉండదు. చాలా పెద్ద వెహికల్ అండి ఇది, సెవెన్ సీటరు, చాలా పెద్ద వెహికల్. ఓకేనా, వెల్ మెయింటైన్డ్ వెహికల్ అనమాట. వెహికల్ ఇంజిన్ చూసుకుందాం, చాలా పెద్ద ఇంజిన్ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు గాడి స్టార్ట్ కరో. చాలా వెహికల్, చాలా నీట్గా అయితే ఉంది బండి అయితే. ఓకే, ఎవ్రీథింగ్ ఎక్కడ కనీసం ఈ పెద్ద బండ్లకైతే సెన్సార్ గిన్సార్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ అయితే ఏ ప్రాబ్లం రాదండి. ఎవరు గాడి స్టార్ట్ కరో. బండి అయితే కనుక సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది, చాలా పెద్ద ఇంజిన్ కాబట్టి కొంచెం సౌండ్ అయితే వస్తుందండి. ఓకేనా, నార్మల్ వెహికల్స్ కంటే ఇది కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ బయటికి రావడం అలాంటి ఏం జరగడం లేదు. ఓకే, ఇకే ఆఫ్ కర్దో. ఒకసారి సన్రూఫ్ కూడా చూసుకుందాము, వర్కింగ్లో ఉందో లేదో.
సన్రూఫ్ కూడా వర్కింగ్ లో ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, సన్రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది. ఓకేనా, సన్రూఫ్ కూడా పనిచేస్తుంది, మనకైతే ప్రాబ్లం లేదండి. ఇంజిన్ గింజిన్ అంతా ఓకే టోటల్గా. సీట్లు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఫ్రంట్ సీట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం మరకలు అయితే కనిపిస్తుంది. ఓకేనా, మిగతా సీట్లు వీట్లు టోటల్గా ఒకటి పెద్ద సీట్లు, పెద్ద బళ్ళు. సో ఆల్మోస్ట్ సీట్ కవర్లు అయితే డ్యామేజ్ ఏం రావు. టోటల్గా సెన్సారు అండ్ దీంట్లో కంట్రోల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకేనా, సీట్లు కూడా ఓకేనండి. ప్రస్తుతం బాగా ప్రాబ్లం ఏం లేదు టోటల్గా. ఇది వచ్చేసి మనకి రీడింగ్ చూసుకుంటే 107,000 కిలోమీటర్లు అయితే నడిచింది. ఎయిర్ బ్యాగ్స్, ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. టోటల్ ఫుల్గానే ఉంటుంది బండి మొత్తం లోడెడ్గా. చూసుకుంటే కనుక మనకి 2012 మోడల్ అండి. 2012 మ్యానుఫ్యాక్చరింగ్, 2012 రిజిస్ట్రేషన్ కూడాను. బండి అయితే చండీగఢ్ నెంబరు. బండి అయితే బాగుంది, ఫుల్లీ లోడెడ్ బండి. 10 లక్షల లోపు ఇంత పెద్ద బండి అనేది అన్ని దగ్గర అది దొరకదు. ఇక్కడ ఢిల్లీలో కాబట్టి మనకి ఇంత లగ్జరీ బళ్ళు కూడా వస్తున్నాయి. ఓకేనా, వెహికల్ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ వెహికల్ అండి. ఇంకా దానికి ట్యాక్స్ కూడా చాలా కాస్ట్లీగానే వస్తుంది. దీనికి సంబంధించిన వాళ్ళు, దీన్ని మెయింటైన్ చేసుకునేగలరు, అవన్నీ కట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401 అండి. నా ప్రత్యేక షఫీ, మాది నెల్లూరు. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఈ బండి కూడా ఢిల్లీలోనే ఉంది, చండీగఢ్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ వెళ్ళి మరోసారి స్వాగతం చెప్పిన అందరికీ ధన్యవాదం.